దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారం మోగింది. 17వ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. 543 లోక్సభ స్థానాలపై ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. మొత్తం 7 దశల్లో పోలింగ్ ఉంటుందని చెప్పారు. మార్చి 18న తొలి విడత నోటిఫికేషన్ ఉంటుంది. ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్, ఏప్రిల్ 18న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న మూడో విడత, ఏప్రిల్ 29న నాలుగో దశ పోలింగ్, మే 6న ఐదో దశ పోలింగ్, మే 12న ఆరో విడత పోలింగ్, మే 19న ఏడో విడత పోలింగ్ జరగనుందని సిఈసి సునీల్ అరోరా తెలిపారు. ఈ 7 దశల్లో జరిగిన పోలింగ్ కు మే 23న కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. షెడ్యూల్డ్ ప్రకటనలో తక్షణమే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 175, ఒడిశాలో 147, అరుణాచల్ ప్రదేశ్లో 60, సిక్కింలో 32 శాసనసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా తెలిపారు. గతంలో కంటే ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. తొలిసారిగా ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలను ముద్రించనుంది. పాన్ కార్డు ఇవ్వకపోతే నామినేషన్ తిరస్కరిస్తామని సిఈసి చెప్పారు. ఎన్నికల కోసం దేశంలో 10 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2014తో పోలిస్తే 100,000 పోలింగ్ కేంద్రాలను పెంచారు. పరీక్షలు, పండుగ తేదీలను కూడా పరిగణలోకి తీసుకుని షెడ్యూల్డ్ రూపొందించామని అన్నారు. సోషల్ మీడియాపై కూడా పరిమితులు ఉంటాయని, తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా ఖర్చులో కలుపుతామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కోడ్ ఉల్లంఘనపై ప్రజలు ఈసీకి ఫిర్యాదు చేయవచ్చునని సునీల్ అరోరా తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని సిఈసి తెలిపారు. ఓటర్ హక్కు వినియోగించుకోవడానికి 12 రకాల గుర్తింపు కార్డులను అనుమతిస్తామని సునీల్ అరోరా చెప్పారు. ఏపీ తెలంగాణలో ఓట్ల తొలగింపు, డేటా చౌర్యంపై ఫిర్యాదులు అందాయని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా చెప్పారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటనలో భాగంగా అరోరా స్పందించారు. ఈ వ్యవహారంలో రాష్ట్రాల సీఈఓల నుంచి వివరాలు కోరామని చెప్పారు. అధ్యయనం చేసి పూర్తిస్థాయి నివేదిక కోసం బృందాన్ని పంపామన్నారు. ఆ బృందం నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని అరోరా స్పష్టం చేశారు. మొత్తం 7 దశల్లో 17వ లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ చేసిన ప్రకటన స్వాగతించాల్సిన విషయమని మాయావతి తెలిపారు. కోట్లాది మంది పేదవారు, కూలీలు, రైతులు, మహిళలు, యువత ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం చాలా ముఖ్యమైన విషయమని, పేదల వ్యతిరేకి, పారిశ్రామికవేత్తల సానుకూల ప్రధాని మోదీ ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతలను నాశనం చేస్తుందని, 130 కోట్ల మంది భారతీయులకు ఓ మంచి ప్రభుత్వం కావాల్సి ఉందన్నారు. కొత్త ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించేదిగా, దాని విలువలను కాపాడేదిగా ఉండాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్వీట్ చేశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగడం లేదు. దీనిపై స్పందిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు ప్రధాని మోదీ ప్రభుత్వం లొంగిపోయిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. ఏప్రిల్ 18, 23 తేదీల్లో కర్ణాటకలో 2 దశల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు జరగలేదు. నోటిఫికేషన్ ఇచ్చిన 2-3 రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సీట్ల సర్దుబాటు ఖరారు చేస్తారని అనుకుంటున్నానని మాజీ ప్రధాని జేడీఎస్ నేత హెచ్డి దేవాగౌడ మీడియాకు తెలిపారు. పై దిశగా ఏది దూసుకుపోతుందో అది తప్పకుండా తిరిగి కిందికి వస్తుందని, అదే మన ప్రజాస్వామ్య మొదటి నియమం అన్నారు. ఈ విషయాన్ని మర్చిపోయిన వారు ప్రమాదంలో పడతారు. కొత్త ఆశలు, దేశ ఐక్యత కోసం ఓటు వేద్దాం. పేదలు, రైతులు, యువత, మహిళల సాధికారత కోసం మేము పనిచేస్తున్నామని, హామీ ఇస్తున్నామని అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన 2019 లోక్సభ ఎన్నికల షెడ్యూల్పై పలువురు ప్రతిపక్ష నేతలు స్పందించారు. ప్రజాస్వామ్య విలువను చెబుతూ మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇథియోపియా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలిన ఘటనలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీకి ఆ విమానం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలో 149 మంది ప్రయాణికులు, 8 మంది విమాన సిబ్బంది ఉన్నట్లు ఇథియోపియా ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మరణించారని యాజమాన్యం అధికారిక ప్రకటన వెలువరించింది. అడీస్ అబాబా నుంచి బయలుదేరిన 6 నిమిషాల్లోనే విమానం కుప్పకూలిందని అధికారులు తెలిపారు. ఇథియోపియాలో జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం 157 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో 4 భారతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇథియోపియా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం 149 మంది ప్రయాణికులు 8 మంది సిబ్బందితో రాజధాని అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మొత్తం 32 దేశాలకు చెందిన పౌరులు ఈ విమానంలో ప్రయాణిస్తుండగా ఇందులో 4 భారతీయులు ఉన్నారు. పార్టీదారి రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అహ్మదాబాద్లో ఈ నెల 12 జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. సమాజానికి సేవ చేయాలనే నా ఆలోచనలకు రూపమిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు. చట్టపరంగా ఎటువంటి అవరోధాలు లేకుండా పార్టీ నన్ను ఎన్నికల్లో పోటీ చేయమని ఆదేశిస్తే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. 130 కోట్ల భారతీయుల కోసం ఈ అడుగు ముందుకు వేస్తున్నానని హార్దిక్ ట్వీట్ చేశారు. భారత వైమానిక దాడి తర్వాత పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాక్ మరోసారి సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు పాక్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ట్రాన్సిట్ విమానాలు తమ భూభాగంలోకి ప్రవేశించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఉత్తర దక్షిణ మార్గాల ద్వారా ముందుగా నిర్ణయించిన విమానాలకు మాత్రం అనుమతి ఉన్నట్లు తెలిపింది. ఒకే దశలో తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 11 ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 11 ఒకే రోజు లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మే 23 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 11 ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు మార్చి 18 నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 25 నామినేషన్ దాఖలకు చివరి తేదీగా నిర్ణయించారు. మార్చి 28 నామినేషన్ ఉపసంహరణకు ఆఖరు తేదీగా ఉంది. తెలంగాణలో ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఈసీ రజత్ కుమార్ తెలిపారు. తెలంగాణలో ఏప్రిల్ 11 జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల గుర్తులు ఎక్కడా కనిపించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల గుర్తుల్లో ట్రక్ గుర్తుని తొలగించామని తెలిపారు. పార్టీ వ్యక్తుల ఫోటోలు ఎక్కడా కనిపించకూడదని రజత్ కుమార్ అన్నారు. నామినేషన్ వేసేందుకు వెళ్లే వారికి 3 వాహనాలకే అనుమతి ఉంటుందని రజత్ తెలిపారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాజకీయ పార్టీలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 150,000 ఫారం 7 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతితోనే ఓట్ల తొలగింపు ఉంటుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాలనలో సమర్థవంతంగా పనిచేశామని చంద్రబాబు అన్నారు. 5 ఏళ్లలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేశామని, రాష్ట్రంలో అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలని అందించామని తెలిపారు. కేంద్ర విభజన హామీలను నెరవేర్చకపోయినా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాలన కావాలా, తెలంగాణ దొరల పాలన కావాలా తేల్చుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఆంధ్ర వాళ్ళ పాలన కావాలా అని కేసీఆర్ ప్రశ్నించారని, ఇప్పుడు ఏపీలో తెలంగాణ దొరల పాలన కావాలా ఆలోచించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే టీఆర్ఎస్ పార్టీకి సాగిలపడి పోతారని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ 1 సీటు గెలిచినా కూడా ఏపీ ప్రజల్ని అమ్మేస్తారని చంద్రబాబు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేసీఆర్ వైఖరి స్పష్టం చేయాలని, ఆయన అందుకు ఓకే అయితే కేంద్రానికి లేఖ రాయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి ఒప్పించాలని చంద్రబాబు అన్నారు. తనకు కేసీఆర్ 1 రిటర్న్ గిఫ్ట్ ఇస్తే తాను 100 రిటర్న్ గిఫ్ట్లు ఇస్తానని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అన్యాయాలు చేస్తే అలాంటి సర్కారుకు వంతపాడిన వారికి ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదన్నారు. సినీ నటుడు కమెడియన్ ఆలీ రాజకీయ ప్రవేశంపై క్లారిటీ వచ్చింది. ఆయన వైసీపీలో చేరడం ఖాయమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. కమెడియన్ ఆలీ పొలిటికల్ ఎంట్రీ అంశం రోజుకో మలుపు తిరిగింది. ఆయన ఏ పార్టీలో చేరతారు అనే దానిపై జోరుగా చర్చ కూడా సాగింది. గతంలో వైసీపీ అధినేత జగన్తో భేటీ అయిన తర్వాత ఆయన పార్టీలోకి వస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆయన చంద్రబాబుని కలిసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే ఇప్పుడు ఆలీ తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని డిసైడ్ అయ్యారు. బసిడి అమ్మకాల్లో ప్రసిద్ధిగాంచిన లలితా జ్యువెలియర్స్ నూతన షోరూంను రాజమండ్రిలో ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు షోరూంను ప్రారంభించారు. మంత్రులకు షోరూం అధినేత కిరణ్ జైన్ స్వాగతం పలికారు. వాణిజ్య కేంద్రమైన రాజమండ్రిలో లలితా జ్యువెలియర్స్ షోరూంను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రులు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కలిశారు.
ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో వీరి భేటీ జరిగింది. చేవెళ్ల లోక్సభ స్థానాన్ని తన కుమారుడు కార్తిక్ కు ఇస్తే తెరాసాలో చేరతానని కేటీఆర్ తో సవిత చెప్పినట్లు తెలుస్తుంది. దీనిపై తమ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొనడంతో ఆయన్ను కలిసేందుకు సవిత వెళ్లినట్లు సమాచారం. ప్రజలు ఎంతో శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన చెప్పారు. నీళ్లు, నియామకాలు, నిధులు అన్నింటిలో తెలంగాణ వెనుకబడి ఉందని ఆయన అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం మంగళవారం వికారాబాద్ జిల్లాలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి మహిళలకు సీట్లు కేటాయింపు విషయంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను తమ బీజేడీ పార్టీ నుంచి మహిళలకు 33% సీట్లు ఇస్తామని ప్రకటన చేశారు. బాల్కోట్ దాడులపై కాంగ్రెస్ పార్టీ సందేహాలు వ్యక్తం చేయడం పట్ల మనస్తాపానికి గురైన బీహార్ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధి వినోద్ శర్మ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. వైమానిక దళదాడులను ప్రశ్నించడం వల్ల క్షేత్రస్థాయిలో ఎంతో మంది కార్యకర్తలు నిరాశకు గురయ్యారన్నారు. ఈ విషయంపై గత నెల రోజులుగా రాహుల్కు లేఖలు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. అయినా తన విన్నపాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఉత్కంఠ భరితంగా సాగిన తెలుగు సినీ నటుల సంఘం మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా నరేష్ విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటెడ్ వైస్ ప్రెసిడెంట్గా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వి కృష్ణారెడ్డి, హేమ కోశాధికారిగా రాజీవ్ కనకాల గెలుపొందారు. హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం విశేషం. మా అసోసియేషన్లో మొత్తం 745 ఓట్లు ఉండగా 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అపోలో హాస్పిటల్లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో అందాల బామలు తలుక్కుమన్నారు. మోడ్రన్ దుస్తులు ధరించి ర్యాంప్పై వయ్యారి నడకలతో హొయలొలికిచ్చారు. చక్కని ర్యాంప్ వాక్తో అదరగొట్టారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను అపోలో ఎండి సంగీతారెడ్డి సత్కరించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ క్యాథరిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో తన ప్రపంచ మార్కెట్కు కావలసిన 5G సొల్యూషన్పై హైదరాబాద్లో ఉన్న పరిశోధన అభివృద్ధి కేంద్రం పనిచేస్తుందని తెలిపింది. అంతేకాకుండా ఫోన్లకు సంబంధించి కొన్ని ఉత్పత్తులపై కూడా పనిచేయనుందని అధిపతి తస్లీం అరీఫ్ వెల్లడించారు. వినూత్నమైన ఆవిష్కరణలతో భారత్లోని స్మార్ట్ఫోన్ వినియోగదారులకు మరింత చేరువ అయ్యేందుకు హైదరాబాద్లో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మొహాలీ వేదికగా జరిగిన 4వ వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్ల తేడాతో ఛేదించింది. మరో 13 బంతులు ఉండగానే ఆ జట్టు గెలుపొందడం విశేషం.